గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధనానికి వాస్తుకి గల మధ్య సంబంధం గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు మనకి సంపాదనకి తర్వాత సేవింగ్స్కి రొటేషన్కి సంబంధించి ధనానికి సంబంధించి వాస్తులో ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అందరూ కూడా ఎక్కువగా ఏ భాగం బాగోకపోయినా ధన నష్టం అని మాత్రం చెప్తూ ఉంటారు. ఇంకొద్దిగా మనం డెప్త్గా వెళ్ళినప్పుడు అది దేని నుంచి ఉండి ఉండొచ్చు, అసలు ధనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ రొటేషన్ అవుతుంది, ఎక్కడ సేవింగ్స్ అవుతాయి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా మనందరికీ తెలిసిందే ఉత్తరం, కుబేరస్థానం. ఈ కుబేరస్థానంలో మనకి ధనార్జన చేయడానికి, ధనం సంపాదించడానికి, పని కల్పించుకోవడానికి, ఆ కల్పించుకున్నటువంటి పని నుంచి మనం డబ్బులు సంపాదించడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరం అనేది మనకి మనీ అండ్ ఆపర్చునిటీస్కి సంబంధించిన ప్లేసు. మనకి ఆపర్చునిటీస్ నుంచి మనీ మనం గెయిన్ చేస్తాం ఇక్కడ ఈ ప్లేస్లో. తర్వాత ఆగ్నేయం, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఫైర్ అండ్ క్యాష్ లిక్విడిటీ అనేది కదా, ఇది మనకి ఆగ్నేయం పూర్తిగా మనీ మన యొక్క మనీ పూర్తిగా రొటేషన్కి సంబంధించినటువంటి ప్లేసు ఆగ్నేయం. ఎవరికైనా సరే ఒక వ్యక్తికి బాగానే బిజినెస్ ఉందండి, మనీ రొటేషన్ కావట్లేదు అంటే మనకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అది షాప్ కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళకి ఆగ్నేయంలో ప్రాబ్లం ఉన్నట్టు మనం చూసుకోవాలి. తర్వాత ఈ సంపాదించినటువంటి మనీ రొటేషన్ అవుతుంది, సేవింగ్స్ కావట్లేదు అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పశ్చిమ నైరుతి భాగం. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్స్ రెండు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యక్తికి నాకు సంపాదన బాగుందండి, నాకు మనీ బాగా రొటేషన్ అవుతుంది కానీ నిలవట్లేదండి, సేవింగ్స్ లేవండి అని కనుక ఎవరైనా మనకి చెప్తే మనం చూడాల్సింది నైరుతి భాగం. పశ్చిమ నైరుతి భాగంలో మనకి సేవింగ్స్కి సంబంధించినటువంటి ప్లేసు. ఇక్కడ కనుక మనకి దోషాలు ఏమైనా ఉంటే వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఈ మూడింటిని మనం చెక్ చేసుకోవాలి, తర్వాత మిగిలిన భాగాల గురించి మనం చెక్ చేసుకోవాలి. మిగిలిన భాగాల్లో ఇంకా ఏమన్నా దోషాలు ఉంటే దాని నుంచి ఇంకేమన్నా మనం నష్టపోతున్నాం అన్నటువంటి అంశం గురించి మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనీకి సంబంధించినటువంటి ప్లేసు, నేను జాబ్లో నిలకడగా లేను అని కనుక ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే స్కిల్స్ అండ్ మనకి నైరుతి భాగం స్కిల్స్కి సంబంధించి పనికి సంబంధించి ఇక్కడ ఉంటుంది. ఏ దోషానికి సంబంధించిన సరే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లంకి సంబంధించి ఎప్పుడూ కూడా ఒకే దగ్గర ప్రాబ్లం అనేది ఉండదు. రెండు మూడు ప్రదేశాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అవి రెండు కలిసి ఒక ప్రాబ్లం మేజర్ ప్రాబ్లంగా కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనం పనిలో నిలకడగా ఉండట్లేదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఇంటి యొక్క నైరుతి సరిగ్గా లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంటి యొక్క నైరుతి సరిగ్గా ఉంటే ఇంటి యజమాని సరిగ్గా ఉంటాడు, ఇంటి యజమాని సరిగ్గా ఉంటే మనకి కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి మన నైరుతి స్కిల్స్కి సంబంధించిన ప్రదేశం, రిలేషన్షిప్ అండ్ స్కిల్స్కి అంటే మన నైపుణ్యం, పనిలో నైపుణ్యం కానీ ఏదైనా సరే మనకి మన వర్త్ ఎవరికైనా సరే ఎక్కువ తెలియాలి, అందరూ తెలియాలంటే నైరుతి కరెక్ట్గా ఉండాలి. ఆ నైరుతి కరెక్ట్గా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి స్కిల్స్ ఎక్కువ మంది తెలియడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తెలిసినటువంటి స్కిల్స్ ద్వారా మనకి ఉత్తరం కనుక ఏ దోషం లేకపోతే మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆపర్చునిటీస్ బాగుండి మనకి మనీ రొటేషన్ కావాలంటే ఇంటి యొక్క ఆగ్నేయం మనకి కరెక్ట్గా ఉంటే మనకి రొటేషన్కి ఇబ్బందిగా ఉండదు. తర్వాత సేవింగ్స్, ఈ రొటేషను మనకి తర్వాత సేవింగ్స్ కరెక్ట్గా ఉండాలంటే పశ్చిమ నైరుతి భాగం మనకి కరెక్ట్గా ఉన్నప్పుడు సేవింగ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఓవరాల్గా ఒక వ్యక్తి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే జాబు లేదు, తర్వాత మనీ సంపాదించలేకపోతున్నాము, తర్వాత నిలకడలేనటువంటి పనులు ఉంటున్నాము మనం అంటే ఈ నాలుగు భాగాలు మనం చెక్ చేసుకోవాలి. తద్వారా మనకి ఈ విషయాలు కాకుండా ఇంకా ఎక్కడన్నా మనకి ఇబ్బంది ఉందా అనేది తర్వాత విషయం. ముందు ఈ నాలుగు పాయింట్లు మనం చెక్ చేసుకోవాలి. జాబ్ కోసం అయితే మనం ఫస్ట్గా నైరుతి భాగాన్ని చెక్ చేసుకోవాలి. మన స్కిల్స్, నైరుతి, తర్వాత ఉత్తరం, ఈ రెండు చెక్ చేసుకోవాలి. జాబ్ ఆపర్చునిటీస్ కోసం మనం దేంట్లో సెటిల్ కావట్లేదు అన్నప్పుడు, సంపాదించలేకపోతున్నాం అన్నప్పుడు కంప్లీట్గా ముందు నార్త్ చూడాలి. నార్త్ తర్వాత మనం నైరుతి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
మనీ అనేది రొటేషన్ కావట్లేదు అన్నప్పుడు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి. మనీ నాకు నిలకడగా ఉండట్లేదు అన్నప్పుడు మనకి పశ్చిమ నైరుతి భాగం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు అందరూ మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు హౌస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి ఎలా ఉంది అనేది మీరు కూడా చెక్ చేసుకోండి. ఇన్కేస్ ఇక్కడ మనకి నార్త్లో డస్ట్బిన్ అని ఉందనుకోండి, అంటే నార్త్లో వేస్ట్ రూమ్స్ కానీ వేస్ట్ గూడ్లు కానీ తర్వాత వేస్ట్ మెటీరియల్స్ మనం వాడుతున్నా, వాషింగ్ మిషన్స్ వాడుతున్నా, ఆపర్చునిటీస్ కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఉత్తరంలో మనకి సాధ్యమైనంత వరకు మనకి బ్యాడ్ థింగ్స్ కానీ బ్యాడ్ అట్మాస్ఫియర్ కానీ లేకుండా ఉంటే మనకి సరైనటువంటి పని దొరకడానికి అవకాశం ఉంటుంది. ఆ పని దొరికిన తర్వాత మనకి నైరుతిలో దోషం లేనప్పుడు మనలో ఉన్నటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగా తెలియడానికి అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భాగాలను ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు, క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్యాలీ చేసుకోండి, మీ హౌస్లో ఎక్కడ ఈ నాలుగు భాగాల్లో ఎక్కడ మీకు ఏమున్నాయి, దాని నుంచి మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కేవలం ఆపర్చునిటీస్ అండ్ మనీ నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.